పారిశుద్ధ్య కార్మికులు చెత్త సేకరణ సక్రమంగా చేయాలని నగరాన్ని సుందరంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ హరిత సిబ్బందికి సూచించారు. తిరుపతి 17వ డివిజన్లోని గోపాలరాజు కాలనీ, దాసరిమఠం, ఎల్లప్పరెడ్డి క్వార్టర్స్, ఎస్బీఐ కాలనీ, పళని థియేటర్ రోడ్డులో పారిశుద్ధ్య పనులను కార్పొరేషన్ కమిషనర్ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల నుంచి పొడి చెత్త, తడి చెత్త సేకరణ చేపడుతున్నారా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాలువల్లో పూడికలు తొలగించి మరమ్మతులు చేయించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. అలాగే భూగర్భ డ్రైనేజ్ పొంగిపోకుండా మ్యాన్ హోళ్లను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈరోజు తిరుపతి నగరంలో 17th వార్డు పరిధిలో పర్యటించడం జరిగింది. కార్పొరేటర్ రత్నకుమార్ గారు, సచివాలయ సిబ్బంది, ఇంజనీరింగ్, శానిటేషన్ అలాగే ప్లానింగ్ సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడ యూడిఎస్ ఓవర్ఫ్లో అనేది రెగ్యులర్గా వస్తున్న సమస్య, వాటర్ సప్లైలో టైమింగ్స్ అనేవి కూడా ప్రాపర్గా లేకపోవడం అనేది ప్రజల నుంచి రెగ్యులర్గా వస్తున్న సమస్యలు. ఇవన్నీ పరిష్కరించడానికి నగరపాలక సంస్థ సిబ్బంది అధికారులు కలిసి ఏవైతే ఇప్పుడు ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారో గౌరవ కార్పొరేటర్ గారు చెప్పడం జరిగిందో వాటన్నిటినీ కూడా అతి త్వరలో పరిష్కరించడం జరుగుతుంది. రోజు 17 డివిజన్కి సంబంధించి కమిషనర్ గారు పర్యటించడం జరిగింది. వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాము. త్వరితగతిన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. ఇదే విధంగా ఈ సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాము. సమస్యలన్నీ త్వరగా క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము.